ఏపీ ఎన్నికలు మెగా ఫ్యామిలీలో మళ్లీ చిచ్చు పెట్టాయి గతంలో కూడా ఈ గొడవలు ఉన్న ఈసారి అవి స్పష్టమైన విభజన రేఖను గీసేశాయి అల్లువారి ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య పొలిటికల్ గోడలు కట్టేశాయి తాజాగా నాగబాబు వేసిన ట్వీట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ని మరింత రెచ్చగొట్టేలా ఉంది బన్నీ పేరెత్తకుండానే నాగబాబు ఘాటు ట్వీట్ చేశారు ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారి బన్నీ వర్సెస్ మెగా ఫ్యాన్స్ గొడవలకు ఆజ్యం పోసింది మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ అల్లు అర్జున్ పేరెత్తకుండా అసలు విషయం చెప్పారు నాగబాబు అయితే ఇది బన్నీని ఉద్దేశించి చేసింది కాదని బన్నీ కూడా అలా అనుకోవడం లేదని మెగా వర్గాలు చెబుతున్నా టార్గెట్ అయితే అల్లు అర్జునే అని అందరికీ తెలిసిపోయింది పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సందర్భంలో మెగా ఫ్యామిలీ మొత్తం ఆయనకు అండగా నిలిచింది అలానే అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్కి మద్దతుగా ట్వీట్ వేసి నా సపోర్ట్ కూడా ఉంది అని చెప్పాడు కానీ తర్వాత రోజే మెగా ఫ్యాన్స్ అందరికీ దిమ్మదిరిగే ట్విస్ట్ ఇచ్చాడు బన్నీ పవన్కి మద్దతుగా కేవలం ఒక ట్వీట్తో సరిపెట్టిన అల్లు అర్జున్ తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థి కోసం నంద్యాల రావడం అతన్ని గెలిపించమని చెప్పడం సంచలనంగా మారింది దీంతో బన్నీ వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది దీనిపై మెగా ఫ్యామిలీకి జన కోపం వచ్చినా మొదట్లో బయటపడలేదు ఇప్పుడు పోలింగ్ పూర్తయిన తర్వాత నాగబాబు తెలివిగా ట్వీట్ వేశారు ముందుగానే ఈ కోపం ప్రదర్శిస్తే బన్నీ ఫ్యాన్స్ కూటమికి షాక్ ఇచ్చే ప్రమాదం ఉంది అందుకే పోలింగ్ ముగిసిన తర్వాత నర్మగర్భంగా ట్వీట్ వేసి బన్నీ ఫ్యాన్స్కి మంట పెట్టారు నాగబాబు ఇంకేముంది సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్ మొదలైంది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అల్లు అర్జున్ ఒక స్ట్రాటజీ ప్రకారమే ఇదంతా చేశాడు ఇంత రచ్చ అవుతుందని తనకి ముందే తెలుసు ఎలక్షన్స్ టైంలో మెగా ఫ్యామిలీ అంతా యాక్టివ్ అయ్యి తనకు మాత్రం కనీస పిలుపు కూడా లేకపోవడం బన్నీ ఈగోని హర్ట్ చేసింది తన స్థాయి ఏంటో తన స్టార్డమ్ ఎంతో మెగా ఫ్యామిలీకి తెలియజెప్పాలనుకున్నాడు అందుకే ఒక ప్లాన్ ప్రకారం ముందుగా పవన్కి సపోర్ట్గా ఒక ట్వీట్ వేశాడు దాంతో అందరూ బన్నీ సపోర్ట్ కూడా దొరికిందని సంబరపడ్డారు తర్వాత పిలవకపోయినా తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి మరీ సపోర్ట్ చేశాడు అక్కడ జనాలని భారీగా అరేంజ్ చేశారు ఆ విజువల్స్ని వైరల్ చేశారు అవి చూసిన అందరూ వామ్మో బన్నీకి ఇంత క్రేజ్ ఉందా అని ఆశ్చర్యపోయారు ఇలాంటి ఇమేజ్ ఉన్న హీరోని మనం పక్కన పెట్టామా అని అటు మెగా ఫ్యామిలీ ఇటు మెగా ఫ్యాన్స్ కాస్త మదన పడ్డ విషయం మాత్రం వాస్తవం తన విలువేంటో చెప్పాలనుకున్న బన్నీ అందులో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అది తట్టుకోలేని నాగబాబు బన్నీ గురించి ట్వీట్ వేసి మల్లా ఆ విషయాలన్నీ లైమ్ లైట్లోకి తెచ్చాడు మెగా ఫ్యామిలీ ముద్ర తొలగించుకొని తనకంటూ ఒక ఇమేజ్ని పాన్ ఇండియా క్రేజ్ని సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీతో మంచి సంబంధాలే ఉండేవి కానీ పవన్కి మాత్రం అల్లు ఫ్యామిలీపై సదాభిప్రాయం లేదు ప్రజారాజ్యం పార్టీ పతనంలో అల్లు అరవింద్ పాత్ర ఉందనేది పవన్ నమ్మకం అందుకే రెండు వేల ఎనిమిదిలో జల్సా తర్వాత ఆయన బ్యానర్లో ఒక్క సినిమా కూడా చేయలేదు పవన్ ఆ కోపం అల్లు అర్జున్ వైపు కూడా మళ్ళింది పైకి సపోర్టు చేస్తున్నట్టు కనిపించినా అరవింద్ మీద ఉన్న అభిప్రాయం బన్నీపై కూడా సోకింది ఆ విషయం బన్నీకి తెలుసు అందుకే సరైన ఆడియో ఫంక్షన్లో మెగా ఫ్యాన్స్ పవన్ పేరు చెప్పమంటే చెప్పను బ్రదర్ అన్నాడు అక్కడ నుండి పవన్ బన్నీ ఫ్యాన్స్ మధ్య రగడ స్టార్ట్ అయ్యి వారి వారి సినిమాల రిలీజ్ టైంలో నెగటివ్ రివ్యూస్ ఇచ్చుకునేదాకా వెళ్ళిపోయింది తనకంటూ తిరుగులేని ఫాలోయింగ్ సొంత ఫ్యాన్ బేస్ ఏర్పడ్డాక ఇక మెగా ఫ్యాన్స్ అవసరమే లేకుండా పోయింది బన్నీకి చాలా రోజుల తర్వాత ఈ ఫ్యాన్ వార్స్ పక్కన పెట్టి అందరూ కలిసి పవన్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటుంటే కొత్తగా ఈ గొడవ స్టార్ట్ అయింది మరి ముందు ముందు మెగా వర్సెస్ బన్నీ వార్ ఎలా మారిపోతుందో